హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ టు చిత్తూరు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం కింద పెట్టే దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. అదే రుచితో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ తోటి మనం దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫెస్టివల్స్కి ఇంకా నైవేద్యంగా పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. ముందుగా నేను బాగా ఉడికించుకున్న రైస్ని తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. రైస్ని ఫస్ట్ ఉడికించి చల్లగా చేసి పెట్టుకోవాలి. కొంచెం దద్దోజనంకి మెత్తగానే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికించుకున్న రైస్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బదులు మనం నెయ్యి కూడా వాడచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, మాడకూడదు. ఇందులోకి 2 ఎండుమిర్చి తుంపుకొని వేసుకొని కొంచెం సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకోవాలి. ఇందులోకే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1-2 మినిట్స్ వేయించుకోవాలండి మాడకుండా. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు రైస్లోకి నేను 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 1½ కప్ కూడా వేసుకున్నానండి. 1½ కప్ వరకు నేను పెరుగు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. ఇందులోకి మనం పోపుని యాడ్ చేసుకోవాలండి రైస్లోకి. అంతే టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి దద్దోజనం ఎప్పుడు, అప్పుడే మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి మనం పోపులోకి ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంగువ యాడ్ చేయలేదు. ఇలా బాగా కలుపుకోవాలి. మనం పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా దద్దోజనం ప్రిపేర్ చేసి ప్రసాదం కింద పెట్టొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.